అని మాట్లాడుతున్నాడు. మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు పేదలను కడుపు కొడతామంటే వ్యతిరేకం, మీరు మూసీ పేరిట దోచుకుంటామంటే వ్యతిరేకం. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మేము అడగడం కాదు. మీరు చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మూసీని ముందుకు ఎందుకు వేసుకున్నారు మీరు? ఒకవైపు మీ మంత్రులే చెప్తున్నారు, నిన్న కాక మొన్న వ్యవసాయ మంత్రి అన్నారు అప్పు పుట్టడం లేదు అందుకే రుణమాఫీ చేయడం లేదు. మరి అప్పు పుట్టడం లేకపోతే 150 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు? అదేవిధంగా మీ మంత్రి గారు పొంగులేటి గారు చెప్పారు, రెవెన్యూ మంత్రి, తులం బంగారం ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. మరి తులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు, 150 కోట్ల ఇటుకలు వస్తున్నాయి మూసీకి చెప్పాలని కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు, మిగతా వాటికి మాత్రం అప్పులు తీసుకొచ్చి కడతానంటే కరెక్ట్ కాదు. రైతు బంధుకు పైసలు లేవు, రైతు రుణమాఫీకి పైసలు లేవు, కళ్యాణలక్ష్మికి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, 4000 పెన్షన్ పెంచేదానికి పైసలు లేవు, మహిళలకు నెలకు 2500 ఇచ్చేదానికి పైసలు లేవు, స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్కు పైసలు లేవు, బడిలో చాక్ పీసులకు పైసలు లేవు, ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పైసలు లేవు. ఇన్నిటికి పైసలు లేనప్పుడు మూసీ పథకానికి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి నేను అడుగుతాను. చివరగా నేను ఒక ప్రశ్న ప్రజలను కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడింది. మీరు ఇది స్కాము, కుంభకోణం, లంబకోణం అని మాట్లాడారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుతో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది, ఈరోజు అదే కాళేశ్వరం నీకు దిక్కైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వలసలు వాపస్ అయినాయి, ఇవాళ 90% పూర్తయింది, ఇంకో 10% పూర్తయితే రంగారెడ్డి కూడా పరవశించిపోతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మూసీతో మురిసే రైతులు ఎందరూ, మూసీ ప్రాజెక్టుతో సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని, మూసీ ప్రాజెక్టుతో వచ్చే దిగుబడి ఎంత? నువ్వు 150 కోట్లు పెడితే ఎకరానికి ఎంత ఖర్చు అవుతున్నట్టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్తావా, దీనికి లెక్క చెప్తావా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా చివరిగా అడుగుతాం, మూసీ తీరం వెంబడి నిన్న ముఖ్యమంత్రి గారు ఒకవైపేమో బిల్డింగులు చూపెడతాడు, ఇంకోవైపేమో ఇది నేను చెప్పిన రిటైనింగ్ వాల్, ఇదే గతంలో కట్టింది ఇది. మూసీ నిన్న ముఖ్యమంత్రి గారు చూపెట్టిన ఒక అందమైన రంగుల కళలో, అనిమేషన్ గ్రాఫిక్స్లో రెండు వైపులా ఐటీ పార్కులు, రెండు వైపులా బిజినెస్ డెవలప్మెంట్ చూపెడుతున్నాడు. మరి బిజినెస్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ కడితే మళ్ళీ 4th సిటీ ఎందుకు, 5th సిటీ ఎందుకు, మళ్ళీ అక్కడ ఫ్యూచర్ సిటీ ఎందుకు? 4 బ్రదర్స్ కోసమా, ఎవరికోసం? రియల్ ఎస్టేట్ స్కామ్ కోసమా? అందుకే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. నువ్వు అనుమానాలు, నేను అవినీతి చేస్తున్నా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి అన్నారు. అనుమానాలు ఏం లేదు, నిన్న నీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ధృవపడ్డది, ముమ్మాటికి ఇది స్కాము, ఇందులో అనుమానమే లేదు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు, నీ అడ్వైజర్లకు తెలియదు, నీ మంత్రులకు తెలియదు అనేది నిన్న ఒకసారి అర్థమైంది. చివరిగా నేను మీ అందరికన్నా చెప్పేది, మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను. నిన్న చాలా దారుణమైన ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు కసబ్ కంటే ప్రమాదకారులు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, ముఖ్యమంత్రి గారు కసబ్ గురించి మాట్లాడే మీరు అంత చాలా లైట్గా లైటర్ వేన్లో మాట్లాడడం మంచిది కాదు. కసబు ఒక టెర్రరిస్ట్, ప్రజలను చంపి, కాల్చి చంపి కెమెరాల ముందే దేశం మొత్తం చూస్తూ ఉండగా మన భారతీయులను చంపినవాడు, కానీ వాడికి ఊరేయడానికి కూడా 4 ఏళ్ళు పట్టింది ఈ దేశంలో. మరి నువ్వు కూడా 50 లక్షల రూపాయలతో దొరికినోడు, 9 ఏళ్ళు పట్టింది నువ్వు దొరికిపోయి, ఇంతవరకు నీకు కూడా శిక్ష పడలేదు. అందుకే ముఖ్యమంత్రికి చివరిగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ ఉన్నా, సరే ఎవరు కసబో ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు, కానీ రీజువనేషన్ అనే మాట నిన్న చాలాసార్లు వాడినావు కదా, రీజువనేషన్ అనే దానికి స్పెల్లింగ్ నువ్వు కింద పేపర్ చూడకుండా చెప్పు. నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నా, 50 లక్షల రూపాయలు బట్టే తలతలలాడే కొత్త బ్యాగు నేను నీకు గిఫ్ట్ ఇస్తా, ఎందుకంటే నీకు బ్యాగులు అవసరం, ఢిల్లీకి తీసుకెళ్ళాలి కదా బ్యాగులు అవసరం, కాబట్టి రిజ్యువెనేషన్ అనే దానికి నువ్వు స్పెల్లింగ్ చెప్తే రేవంత్ రెడ్డి నీకు 50 లక్షల రూపాయలు బట్టే తలతలలాడే కొత్త బ్యాగు మా పార్టీ తరఫున నేను గిఫ్ట్గా పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా ప్రశ్నలు కానీ అనుమానాలు ఉంటే అడగాలని మిత్రులు కూడా. ఒక్క మాట, SNDP వీడియో కూడా ఒక్క నిమిషం చూడండి, దాని రిజల్ట్ ఒక్క నిమిషం చూడండి. ప్లీజ్ చేయండి.